हेलो गाइस, नेनु मी साई कृष्ण एंड वेलकम बैक टू अवर यूट्यूब चैनल तेलुगु एक्सपेरिमेंट। गाइस मीकु अंदरिकि तेलिसिंदे, रीसेंट गा मनम अयिते मन सीडी 100 बाइक लो आल्कोहाल नि पोसी टेस्टिंग अयिते चेसाम। अदि वच्चेसि पर्फेक्ट गा वर्क अयिते अय्यिंदन्नमाट। नेनु ओक्कनि इद्दरं मात्रमे कादु मन टीम वाळ्ळंदरं कूडा दीनि पैन एक्की आराम से ड्रैव अयिते चेसाम, चाला दूरं वेळ्ळिंदि। बट ई रोजु ई वीडियोलो संथिंग डिफरेंट गा एं चेयबोतुन्नाम अंटे, इदे बाइक नि मेमु ड्रैव चेयबोतुन्नाम एल्पीजी गैस नि यूज चेसि। सो एल्पीजी गैस सिलीर अच्छे उदा दींट उ गैस यूज वीडियो मन बैक ड्रैव चयोतना आलरेडी अंदर तेसा कर्ल मन को एलजी गैस तो नड़चे कर्ल उ अंत का सीएनजी तो नड़चे कर्लते उ बट बैक मन कैसीटी यूजे असल ड्रैव अवतदा लेदा अने वीडियो अन्ट वीडियो वे क्रेजी उबी इप्वर लाइक चलते फटाफट वीडियो ने वैंने लाइक से अलगे ानल कच्चे सब्सक्राइब चुस्क मरचिपोद लेट चेयकुंडा क्रेजी एक्सपेरिमेंट स्टार्ट चेसेदाम। गाइस एक्सपेरिमेंट स्टार्ट मुदे ने मरी मरी चेप्तुन्ना एक्सपेरिमेंट ट्राई अयिते चेयकंडि। इंको विषय वीडियो में मेबी जोश को तक्कुव उंटुंडोच्चु एंदुकंटे नाकु फुल फीवर वच्चिंदि आल्रेडी व्लॉग चैनल नि फॉलो अयिन वाळ्ळकि तेलिसे उंटदि। सो इप्पुडु मनं एं चेद्दाम अंटे डैरेक्ट ई गैस सिलिंडर नि దాంట్లో పెట్రోల్ ట్యాంక్ లో పెట్టి నడిపితే ఆయనంత పేలుతుంది। సో అందుగురించే గ్యాస్ సిలిండర్ తో మనం ఏం చేయకుండా దీంట్లో నుంచి మనం లిక్విడ్ ఫామ్ లో ఉండే గ్యాస్ ని అయితే కలెక్ట్ చేయబోతున్నాం అన్నమాట। ఆల్్రెడీ మనం ఎల్పిజి గ్యాస్ ని కోక్స్ లో వేసి రియాక్షన్ చేశాం కదా రాకెట్ లకు ఎగిరిపోతే పైనకు, అదే విధంగా మనం దీంట్లో నుంచి లిక్విడ్ గ్యాస్ ని కలెక్ట్ చేద్దాం, దాన్ని యూస్ చేసి బైక్ ని అయితే డ్రైవ్ చేద్దాం। 5 minutes later ఈ గ్యాస్ సిలిండర్ వచ్చేసి మనం క్యాంపింగ్స్ లో వాడేది, ఏమైందో ఏమో దీని రెగ్యులేటర్ వచ్చేసి ఖరాబ్ అయితే అయిపోయిందన్నమాట, పని చేస్తలేదు। దానిలో నుంచి గ్యాస్ ఇస్తే టక్కన 2 సెకండ్లలో నిండుతుండేది బట్ వస్తలేదు। అందుకోసమే ఏం చేస్తున్నాం అంటే ఈ చిన్న గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కదా దీవాలి టైం లో మనం యూస్ చేసేటి, సో దీంట్లోకైనైతే గ్యాస్ ఇస్తాను। ఒక గ్యాస్ సిలిండర్ ని మనం కంప్లీట్ గా ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా అంతనే వచ్చింది, మీరు ఇక్కడ చూడొచ్చు ఇంత అయితే రావడం జరిగింది। ఇంకొక గ్యాస్ క్యాన్ అయితే ఖాళీ చేస్తున్నాం, ఇది ఇదే తెచ్చిరా జింగడి, ఇది మనం వాటర్ లా యూస్ చేసినాం కదా, వాటర్ లా 3 నెలల వరకు వచ్చాం కదా ఆ గ్యాస్ క్యాన్ ఇది। సో లిక్విడ్ గ్యాస్ ని అయితే గైస్ మనం ఇంత జమ అయితే చేసినాం అన్నమాట, ఇప్పుడు దీన్ని యూస్ చేసి మనం బైక్ తో డ్రైవింగ్ అయితే చేయబోతున్నాం। దీనికోసం మన దగ్గర ఒక సిరంజి పెడతారు కదా, సెలైన్ పెడతారు కదా, దానికి కావాల్సిన పైప్ అయితే తెచ్చినాం। సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే దీన్ని తీసి మదినకి అయితే వచ్చాలి, అవసరం లేదు ఏనా తీసుకురా చూపిద్దాం, వీళ్ళకి గ్యాస్ అని లైటర్ తీసుకురాలి, ఆగుతలేదు బట్ ఇది వచ్చేసి గ్యాస్ ఇలా పోతుంది, గ్యాస్ జల్దీ పోవాలి, నడువు నరేందర్ గ్యాస్ లీక్ అవుతుంది। ఇప్పుడు ఏం చేయాలంటే కనియనే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ కార్బరేటర్ ఏదైతే ఉందో గైస్ అది వచ్చేసి ఇదన్నమాట, లబ్బర్ ఉంటది కర్రేగా, దానికి మనం దీని కనెక్షన్ అయితే ఇస్తున్నాం। కుచ్చింది నేనక కూర్చున్నారి చా, ఇప్పుడు బైక్ ని అయితే స్టార్ట్ చేస్తున్నా, పెట్రోల్ పైప్ అయితే లీక్ చేస్తున్నా, పెట్రోల్ పైప్ లీక్ అయినో మీరు చూడొచ్చు, ఇప్పుడు గ్యాస్ మీద నడుస్తుంది మొత్తం, ఇక గ్యాస్ పైన మన బండి అయితే వర్క్ అవుతుంది పరిగా, మీరు ఎక్కుంటే పోతూనే ఉండాలి। సో మీరు ఇక్కడ చూడొచ్చు గైస్ పెట్రోల్ పైప్ అయితే వీక్ అయినాము, అంతేకాకుండా పెట్రోల్ కూడా బంద్ చేసి ఉంది, ఇది గ్యాస్ పైన వర్క్ అవుతుంది సక్సెస్ఫుల్గా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎక్స్పెరిమెంట్ వచ్చేసి 100% సక్సెస్। పోనీ ఎంత దూరం పోతా అట్నే పోదాం గ్యాస్ మీద పోయి। మొన్న ఆల్కహాల్ తో బండి నడిపినాం, ఇవాళ గ్యాస్ తో ఎల్పిజి గ్యాస్ తో బైక్ అయితే డ్రైవ్ చేస్తున్నాం, ప్రూఫ్ వచ్చేసి ఇదే పెట్రోల్ పైప్ బీకేష్ ఉంది। అండ్ మనం ఆల్కహాల్ పోసి నడిపినప్పుడు మూమెంట్ డురు డురు అనుకుంటే ఆగినట్టు చేసుకుంటా ఏంది కదా, దీంట్లో ఆ ప్రాబ్లం ఏం లేదు, చక్క ఉరికే ఉంది, పెట్రోల్ పోతే ఎట్లా పోతుంది అట్లా పోతుంది ఇంకా అదక్కడ మంచిగా పోతుంది। బ్లాగ్లో మీరు ఆల్రెడీ చూడొచ్చు పెట్రోల్తో స్టార్ట్ కాలే మూవ్ కాలే బట్ మనం మీ గ్యాస్ పెట్టినాం కదా ఉరుకుతూనే ఉంది। Maybe it will pass by, someone save me for a pass out, I'm too lonely to be done.
తెలుగు యూట్యూబర్స్ మనమే. ఇంకా మత్తు ఉందిలా, అయ్యో ఐసోప్రొపైల్ మైలేజ్ ఇవ్వలే, మొత్తం గుంజింది కానీ గ్యాస్ మీద ఉరుకుతూనే ఉంది. స్పీడ్ వన్, మధ్యన ఇంకా స్పీడ్ వన్ వన్. అయ్యే ఇగో ఎంత స్పీడ్ పోతుంది చూడు వన్. మనము పెట్రోల్ పోసుకొని ఇంత స్పీడ్ పోయినామనుకో ఎంతకైనా పొగలు వస్తాయి, బట్ మనం గ్యాస్ మీద పోతున్నాం కదా ఎటువంటి పొగలు వస్తావు. ఎల్పిజీ గ్యాస్తోని బైక్ని నడపచ్చు అని వాళ్ళని అడిగితే మన వీడియో చూపెట్టుండ్రి, ఖచ్చితంగా నడపచ్చు, 100% సక్సెస్ అవుతుంది. ఇగో పైప్, ఇగో పెట్రోల్ పైప్. Wish I could say I was finally over you, but that's not the truth. అంటే మొన్నటి ఎక్స్పెరిమెంట్లో చాలా మంది ఏమని కామెంట్ చేసారంటే, అన్న ఐసోప్రొపైల్ కాస్ట్ వచ్చేసి పెట్రోల్ కంటే ఎక్కువ ఉన్నది, సో దానివల్ల మనకు బెనిఫిట్ లేదని చెప్పారు. బట్ ఎల్పిజీ గ్యాస్ వచ్చేసి గ్యాస్ చాలా తక్కువ కాబట్టి మనకు మస్తు బెనిఫిట్. ఈ ఎక్స్పెరిమెంట్ మీరు కూడా ట్రై చేయవచ్చు, బట్ విత్ ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్తో అయితే వేయరు. ఆఫ్ అయింది, స్టార్ట్ అయితే లేదు. దారి 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 అట్లే తిట్టి ఆఫ్ చేయకు. సో మీరు ఇక్కడ చూడవచ్చు గైస్, దగ్గర దగ్గర మనం 3 కిలోమీటర్స్ నుంచి 3.5 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చినాము. బట్ స్టిల్ ఇది గ్యాస్ పైప్తోనే ఇది ఇప్పటి వరకు కూడా మూవ్ అయితే కావడం జరిగింది. పెట్రోల్ పైప్ ఇంకా వీకేసే ఉన్నది ఇగో. అండ్ ఇప్పుడు ఇదైతే ఆఫ్ అయిపోయింది, దీన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. స్టార్ట్ అవుతా లేదా? స్టార్ట్ అయితే లేదు. ఇప్పుడు దీన్ని ఇనీషియల్గా స్టార్ట్ చేయడానికి మళ్ళీ పెట్రోల్ పైప్ అయితే పెట్టి స్టార్ట్ చేద్దాం. తర్వాత మీరు చూడొచ్చు పెట్రోల్ పైప్ ఇప్పుడే మీ ముందే పెడుతున్నా. కూర్చో కూర్చో కూర్చో, నువ్వు పెట్టు. ఎక్కు ఎక్కు ఎక్కు. ఇప్పుడు నరేందర్ వచ్చేసి బైక్ అయితే డ్రైవ్ చేస్తా అంటుండు, ఇది మళ్ళీ ఆఫ్ అయిపోయింది ఆగంగానే. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కొద్దిగా మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. కొట్టు ఇంకోటి స్టార్ట్ చేయి లగాజ్ కొట్టు. వెళ్ళా ముక్క దిచ్చి పట్టుకో. చాలా ఎట్లా అనిపిస్తుంది? సూపర్. పెట్రోల్ తల మేట పోతుందా లేకుంటే ఇంకా వేరే తీర పోతుందా? దానికన్నా మంచిగా పోతుంది, పెట్రోల్ కూడా మంచిగా ఉరుకుతుంది. ఇలా పెట్రోల్తో స్టార్టే కాలేదు, బట్ గ్యాస్ పైన మీరు కూడా చెట్టు ఉరుకుతుందో. ఇంకో మత్తుకుంది గ్యాస్ నాకు తెలిసింది, మన ఐసోప్రొపైల్ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది ఎల్పిజి గ్యాస్. తీసి చూపెట్టు పైప్ వీకేసి ఉంది, పెట్రోల్ పైప్ చూడొచ్చు. మధ్యలో అయితే డ్రైవ్ చేస్తారట, ఎక్సలెడుతున్నాడు ఎక్సలెడుతున్నాడు. ఆపేకు ఆఫ్ అయింది. షే మళ్ళా దీన్ని స్టార్ట్ చేయాలి. కొద్దిగా మూవ్ కానీ అయితే గాయస్ నిజం చెప్తున్నా, పెట్రోల్ అయితే కావాల్సి ఉంటుంది. మూవ్ అయినాక ఎల్పిజీ పెట్టుకో ఎంత దూరం అయినా సరే, బట్ మూవ్ కానీ కొద్దిగా పెట్రోల్ అయితే కావాలి. అంటే పైప్ పెడితేనే స్టార్ట్ అవుతుంది. ఇది ఎట్లా జింగా? సూపర్. పెట్రోల్ మస్తు స్పీడ్ పోతుంది, దానికే లేదు మనం పెట్రోల్ పోసినట్లే పోదు. పైప్ పెట్ట నాకు. మనం మటన్ అన్న వచ్చేసి గాయస్ మొన్న దాంతో ఆల్కహాల్తో డ్రైవ్ చేసినాం కదా, అది నడపలేకపోయిండు. సో చూడాలి మరి ఎల్పిజీతో నడుపుతలేదు అనుకోటు కొట్టు. యాజ్ యూజువల్ గైస్ మనం మతిని వచ్చేసి డ్రైవ్ చేయలేక వెనకడికి అయితే వేసిండు. కూర్చో కూర్చో కూర్చో.
కూర్చో కూర్చో. బంద్ చేసిన పైప్ పీకేసిన చలో. ఇప్పుడు దీని ఎక్స్ట్రీమ్ టెస్టింగ్ అయితే వేద్దాం. మొన్నటి లెక్క నలుగురం ఎక్కుదాం, ఆత్మహత్య వెళ్దాం. కిట్టు ఉరికిరా, ఎక్కు జల్లి. చలో గాయ్స్, అయిపోయింది. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఎక్స్ట్రీమ్ టెస్ట్లో ఫెయిల్ ఎందుకు అయిందంటే, మీరు చూడొచ్చు బాటిల్లో మనకు ఎటువంటి ఎల్పిజీ గ్యాస్ అయితే లేదనమాట. అండ్ కింద మీరు చూసినట్లయితే స్టిల్ ఇంకా కూడా పెట్రోల్ పైప్ తీసేసి ఉంది. ప్లస్ మనకి ఇది గ్యాస్ పైన వర్క్ అయితే కావడం జరిగింది. మెల్లగా ఈ సూది కూస్తే వర్క్ అనేది పట్టుకోరి. సో ఇది గాయ్స్ ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మనం వచ్చేసి ఆల్కహాల్ పైన ఒక బైక్ని అయితే డ్రైవ్ చేసాం, ఎల్పిజీ గ్యాస్ పైన కూడా బైక్ని అయితే డ్రైవ్ చేసాం. బట్ ఈ రెండింటిలో మేము ఫేస్ చేసిన డిఫరెన్స్ ఏంటి అంటే, మన బైక్ కూడా కొద్దిగా ప్రాబ్లం ఉందనుకోండి, మనం ఆల్కహాల్తో బైక్ని డ్రైవ్ చేసినప్పుడు దానికి మూవ్ కావడానికి ఎటువంటి పెట్రోల్ రిక్వైర్మెంట్ అయితే లేదనమాట. మొత్తం ఎక్స్పెరిమెంట్ మొత్తం స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా పెట్రోల్పై వీకేసే ఉండాలి. బట్ దీంట్లో మనం కనుక ఎల్పిజీ గ్యాస్తో నడిపించాలి అనుకుంటే, మూవ్ అయినప్పుడు అయితే గైస్ మనకు వచ్చేసి అంటే బైక్ స్టార్ట్ చేయడం కోసం కొద్దిగా పెట్రోల్ని అయితే యూజ్ చేసినాం. ఈవెన్ మన దగ్గర ఉన్న లంబోర్గిని కార్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పెట్రోల్ ప్లస్ ఎల్పిజీ గ్యాస్ అనమాట. దాన్ని మూవ్ చేయడానికి కూడా మనకు కొద్దిగా పెట్రోల్ అయితే కావాల్సి ఉంటుంది. సేమ్ టు సేమ్ దీంట్లో కూడా అదే పద్ధతి అయితే పాటించినాం. అండ్ బండి సంకొద్ది పాతది కాబట్టి గైస్ ప్రాబ్లం చేసింది కావచ్చు, మేబీ కొత్త బండి ట్రై చేస్తే మస్తు ఉంటుండే. సో ఇది గైస్ ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.